प्रभु मन चपाड़ी निटन पनकूटी बॉस वाड़ी अंत कुटेदारे टेपल बॉस अलागे बागे वे कंटे चुप्तरा ना दी मल्कि रावड़ी पापला पड़को नाग ती बर चक्ट इंटे बैठक की अवतल फोरेंटा నేను బాత్ చేతులు కానీ ఉన్నాడంట ఆయన బోధ అయిపోయిన తర్వాత ఒక ఫోన్ చేసి వారు వచ్చి ఆ బాత్ మైకి మైకి రమ్మని ఫోన్ చేద్దని చెప్పారు. ఐదు రకాలు మీరు ఫోన్ త్యాగు చేసిన భయపడకూడదండి. త్యాగు చేసిన ఏం చెప్పారు భయపడ త్యాగుడు దేవుడు ఏం చెప్పండి చెప్పాలి. దేవుడు ఏం చెప్పండి చెప్పకుండా ఏదో చెప్పుకోనుకో చిన్నవాడికి నష్టం కలిగితే నీకు నష్టం కలుగుతుంది. ఏం చెప్పండి నయమాన్ వచ్చాడు తాను చేయమన్నాడు. తాను చేయమని డబ్బులు అడిగాడండి. ఎన్నో బంగారం ఎన్ని ఎన్నో వస్త్రాలు తీసుకుని వచ్చాడు ఎలీషాకి ఇవ్వడానికి. ఒకటని అడిగాడు ఎలీషా తీసుకున్నాడా తాను చేసి వెళ్ళిపోరు అన్నాడు. అడిగి ఏమో చేసింది పాప చేసింది. అందుకే ఉన్న మాట ఊరికెక్కమంటే ఉన్న మాట నూరు దూరం అంట ఉన్న నేను అంటాను ఉన్న మాట ఊరికెక్కమైన నూరు దూరమైన ఏసుకు చేరువుగా ఉండ నా సాధించాలి. ఎక్కడ ఉండాలి దేవునికి సేవగా ఉండాలి. అయితే దేవుని బిడ్డరా ఆ వచ్చి వెళ్ళిపోతుంటే ఆ నైమాన్ దగ్గర పనిచేస్తున్న ఒక బంధువు లేదు సైనికుడు అయ్యా మిమ్మల్ని మాట్లాడగాలి నైమాన్ గారు అన్నాడు. ఏంట్రా నీ కూడా గెలపరిచినట్టుంది అంటాడు. ఎవరిని ఆ మాట్లాడకుండా ఆడ యొక్క ఉద్రేకం కోపాన్ని ఆలోచించి నేను నాతో మాట్లాడతావా అవునండి నేను మీ దగ్గరే ఇన్నాళ్ళ వరకు బతికాను మీరు పెట్టిన దాంతో నేను తింటున్నాను నా భార్య భోజనకుంటున్నాను నాకు ఒక ఆలోచన వచ్చిందండి చెప్పాలని చెప్పు మీకు చెప్పమంటారా చెప్పు త్వరగా ఆడు నాకు ఆలోచన చేయలేదు తెలిసిన దగ్గరికి నా ఆలోచన తగ్గట్టుగా చేయలేదు నీ ఆలోచన ఏంటి నీకు వచ్చిన ఆలోచన ఏంట్రా అని అడుగుతున్నాడు. అందరి సైనికుడు అయ్యా మీరేమనుకోదు నేనేమనుకోలే చెప్పు ఈ బంగారం ఈ ఎండి ఈ దుస్తులను కూడా ఎలీషాకి ఇద్దారని తెచ్చారు కదండి మీరు అవునరా ఆడికి ఇద్దారని తెచ్చాను. ఆడు వచ్చి నా కుర్చోక మీద చేసి నూరు రాజు ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. ఆడి ఇంట్లో నుంచి బయటకు రాలేదాడు. ఆడికి ఎంత కంటకాలం ఉన్నాడు పాడు ఆడు పాడుతుంటాడా ఆడు ఎక్కడ శిష్యులు పంపిస్తాడు నేనేంటినా నా అధికారం ఏంటి నాకున్న ఆధిపత్యం ఏంటి సైన్యాధిపతి ఎవరా నయమాన్ ఎవరా సైన్యాధిపతి శతాధిపతి నాకు వచ్చిన మాట ఇది కాకుండా ఇంకేమని ఇమ్మంటే ఇద్దరా ఇద్దరా ఏదైనా ఇద్దను ఏదైనా చేద్దరు అన్నాడు. మరి ఆయన ఏం చెప్పాడండి యాత్ర నదిలో తాను చేయమని అంతే కదా మీ దుత్తులు అడగలేదు మీ బంగారం అడగలేదు మీ ఎండు అడగలేదు మీ దేదు ఆశించలేదు. ఇప్పుడు ఒకసారి చేస్తే ఏమైపోతుంది నైమాన్ గారు ఒకసారి ఆలోచించండి చెప్ప మనసుతో అని చక్కగా చెప్పాడు సైనికులు. ఇది బలి పెరిగింది తమకే నైమాన్ బలి పెరిగింది నైమానికి సైన్యాధిపతి బాబు ఇప్పుడు వెనక్కి తిప్పు వెనక్కి తిప్పురా రాజన్న వెనక్కి తిప్పారు తంత్రుడు వెళ్ళిపోయారు ఎంత నదిలో దిగాడు ఎవరా నైమాన్ మురిగాడు చూసుకుంటున్నాడు. ఈ సైనికుడు ఒడ్డుమెత్తాడు అయ్యా నా ఎల్లు వాడు ఏడు సార్లు చెప్పుడు ఉంటే సార్ ఇంకొంత మొదలండి అలాగే ఏడు సార్లు మునిగేటట్టుగా మునిగేటట్టుగా అక్కడే ఉండి నాకు ఎంత చేస్తా ఉన్నాడు. ఏడు సార్లు మునిగాడు ఏడో సార్లు మునిగి వేసినాడికి ఆయన దేహం పసిపిల్లల దేహంలో అయిపోయింది అని చెప్పండి. ఒకసారి తండ్రి పిల్లలో శరీరం ఎలా ఉంటుంది మృదువుగా అందముగా కోమలం అలాగే అయిపోతుందంటే ఎవరా అప్పుడు నమ్మిడు ఎవరు నైమాన్ అప్పుడు నమ్మి ఆ దేవతలో అన్నింటి గురించి పెట్టేశాడు. ప్రభు మీదే యహోవనే ఆరాధన మొదలు పెట్టాడు. వీళ్ళు బాగా మునిగి ఆ సొత్త నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక ఎలిసి దగ్గర గేహాజీ మనసు అంతా కూడా ఎక్కడ ఉందా ఈ బంగారం మీద ఈ ఎండి మీద ఈ దుస్తుల మీద ఉంది.
ఇంకా ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా పక్కనే గేహజీ మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండ కదేం బిడ్డారా, ఎలీషా ప్రార్థన చేస్తుంటే ఈ నయమాను ఈ సైనికులందరూ కూడా వెళ్ళిపోతారని గేహజీ చూసి ఇక ఎలీషా విడిచిపెట్టేసి ఇంకా పరిగెడత మొదలు పెట్టాడు. రథం వెనకాల ఎక్కడికన్నా రథం వెనకాల పరిగెడత మొదలు పెట్టాడు. ఎవరు? గేహజీ. పరిగెడుతున్నప్పటికి ఒకరు చూశాడు, అయ్యా నయమాన్ గారు ఎలీషా శిష్యుడు గేహజీ పరిగెత్తుకొస్తున్నాడు, ఏంటో మరి తెలియదు కానీ అంటే ఆపడరా రథాన్ని అన్నాడు. ఎవరు? గేహజీ. వస్తుంటే నయమాన్ అన్నాడు, ఆపేశారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు గేహజీ. వచ్చి ఏంటే బాబు పరిగెత్తుకుంటుంటే, మీరు వచ్చేసిన తర్వాత కొంతమంది సేవకులు వచ్చారండి మా గురుగారి దగ్గరికి, వాళ్ళకి పెట్టడానికి ఇవ్వడానికి ఏమీ లేవు, మా గురుగారు మీ దగ్గర నుంచి ఆ దుస్తులు అయితే అమ్మన్నాడు చెప్పాడు. మరి నయమాన్ ఆలకి తగ్గి తెచ్చాడు కదా, ఇచ్చారా అన్నాడు. స్వస్థత వచ్చేసింది, సంతోషానికి అంతులేదు. రథం ఇచ్చేమని ఇచ్చేస్తాడు, ఆ టైంలో రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేమన్నా రాజేస్తాడు. అటువంటి మంచి మిరకలు జరిగింది అక్కడ. వెంటనే దుస్తులు ఇచ్చేసాడు, బంగారం ఇచ్చాడు, ఎన్ని ఇచ్చేసాడు, అవన్నీ తీసుకొని పొరుగు 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 వచ్చేసాడు. ఎవరు? గేహజీ. ఎక్కడికే? ఇంటికి. ఎలీషా ఇంటికి వచ్చేసాడు. ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేస్తుంటే దేని బిడ్డారా, ఆ దుస్తులు దాచేసి బంగారం దాచేసి ఎండి దాచేసి మెదలకుండా నుంచున్నాడు. ఎవరి దగ్గర? ఇప్పుడు చదవాలి ఎలీషా దగ్గర. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆ మనుషుడు, ఏ మనుషుడు? నయమానే మనుషుడు. నువ్వు పరిగెత్తుతుండగా రథం ఆపి రథం దిగి నేను ఎదుర్కోవడానికి నీ దగ్గరికి రావడానికి పరిగెత్తుకొస్తుంటే నా మనసు నీతో లేదా అన్నాడు. ద్రవ్యమును ఎలీషా మనసే మరి గేహజీతో ఉంటే మరి ఏసే మనసు మనతో ఉంటుంది? ఉంటుంది. మరి ఆలోచించాలి, మరి మనం ఎక్కడికి వెళ్తే మనతో రాదా చెప్పాలి మీరు. ఎలీషా మనసే గేహజీతో వెళ్తే సృష్టికర్తైన దేవుడైనా ఆ యొక్క దేవాతి దేవుడైనా ఆ యేసుక్రీస్తు మనసు లేకుండా ఆత్మ నీతో నాతో ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందా రాదా? మరి ఎలా తప్పించుకుంటా చెప్పండి సార్. ఎలా తప్పించుకొని బతుకుతాం దేవుడి దగ్గర నుంచి? ఎలా తప్పించుకొని పాపం చేయకుండా చెప్పండి సార్. ఒక ఎలీషా మనసే గేహజీతో వెళ్తే సృష్టికర్తైన దేవుడి మనసు దేవుని ఆత్మ నీతో నాతో వస్తుంది రాదా? వస్తుంది రాష్ట్రం కాదు, అదే నీలో చూడండి. మొదటి ఆయన పత్రిక 4:4 చదువుతారుగా. చిన్నపిల్లలరా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం. ఇంకొక మార్చి చిన్నపిల్లలు ఎవరు తెలుసండి? వాక్యం తెలియని అందరూ చిన్నపిల్లలే. నువ్వు ఎంత ముసలోడు పోయినా 100 సంవత్సరాలు వచ్చి నీకు వాక్యం తెలియదు, నువ్వు చిన్నపిల్లలతో సమానమైన వాక్యం తెలిస్తేనే మైనట్టు తీరినట్టు, నువ్వు పెద్దడు అయినట్టు మెచ్యూరిటీ వచ్చినట్టు లెక్క. వాక్యం తెలియకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేతిలో కూర్చున్నా, ఎన్ని సంవత్సరాలు బట్టి 10, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా, నువ్వు చిన్నపిల్లడు చిన్నపిల్లలతో సమానం. ఇదే చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. లోపల ఉన్నవాడికి అంటే నీలో ఉన్నవాడు. నీలో ఉన్నవాడు ఇంకా గమనించాలి. ఇప్పుడు గేహజీతో వెళ్ళింది ఎలీషా మనసు, మరి దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనలో ఉందే, మనలో ఉందే. మనలో దేవుని ఆత్మ పెట్టిన పాపం ఎలా చేపడుతుందండి? బాగా ఆలోచించాలి. మనలో దేవుని ఆత్మ పెట్టుకుని ఒక భార్య భర్త పక్కన కూర్చుంటే ఇంకొకటి అంకె ఎలా చూడుకుంటారు చెప్పండి? ఆత్మ కంటారావిడి భార్య పక్కన కూర్చున్న భర్త ఇంకొక ఆవిడని చూస్తున్నాడంటే ఆత్మ కంటారావిడిది ఆవిడే చెప్పాలి. నా మనసు నీతో కూడా రాలేదాన్ని యాజ్యం అంటే ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను. మీరు ద్రవ్యం అంటే డబ్బు, వస్త్రములను, వస్త్రాలు అంటే మంచి మంచి బట్టలు, ఒలివ చెట్లను, ఒలివ చెట్లను, తోటలను, తోటలు, ద్రాక్ష తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, 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 ఎడ్లను, ఎడ్లను, దాసదాసీలను, దాసదాసీలను సంపాదించుకునుటకు. సంపాదించుకునుటకు ఇది సమయమా? ఈ సమయం ఆత్మను రక్షించే సమయం ఇది. ఆత్మను రక్షించిపోతున్న ప్రార్థించే సమయం ఇది. దేవుడి సందులో కన్నీరు కార్చే సమయం ఇది. దేవుడి సందులో ఉపాసమే సమయం ఇది. దేవుడి సందులో అంగలార్చే సమయం ఇది. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, ఇప్పుడు కుష్ఠు సృష్టిలో ఉన్న కుష్ఠాకు మందు కూడా ఎవరు తీసుకొచ్చారు? సృష్టిలో ఉన్న కుష్ఠాకులందరూ కూడా ఎవరు వాళ్ళు వచ్చారు? యహాజీ వాళ్ళు వచ్చారు.